ఈ రోజు ఈ వీడియో లో క్రీడ్ యాప్ కి సంబంధించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నేను రావడం జరిగింది క్రీడ్ యాప్ గురించి మనకు తెలుసు క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేయడానికి యూజ్ చేసే ఒక మంచి యాప్ అంతేకాదు ఈ మధ్య కాలంలో కొత్తగా స్టార్ట్ అయినటువంటి స్టార్ట్అప్ కంపెనీస్ లో మంచి పేరు తెచ్చుకొని బాగా స్టాండర్డ్ గా నిలబడగలిగిన కంపెనీ ఏదైనా ఉందంటే అది క్రీడ్ ఇది మన కస్టమర్స్ కావాల్సినటువంటి సర్వీస్లన్నీ చాలా బాగా ప్రొవైడ్ చేస్తుంది అలాగే మంచి మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేది కూడా ఇస్తూ ఉంది అనమాట దీనివల్లే ఈ కంపెనీ అనేది చాలా తొందరగా గ్రో అవుతుంది ఫ్రెండ్స్ క్రీడ్ యాప్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నేను ముందే చేయడం జరిగింది దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు కావాలంటే ఆ వీడియో కూడా చూడండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే క్రీడ్ యాప్ లో మనం క్రెడిట్ కార్డ్ బిల్స్ ని మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఎలా పే చేయాలి అనేది చెప్పబోతున్నాను అలాగే ఇది పే చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ మనం ఎలా పొందాలి ఇక అడిషనల్ గా మనకి ఇక్కడ గిఫ్ట్లు అనేవి ఎలా వస్తాయి అన్న టోటల్ డీటెయిల్స్ మీకు ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఎందుకంటే మీకు ఉపయోగపడే చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి అలాగే వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే వాటికి ఆన్సర్స్ చేస్తాను సో ఇప్పుడైతే మనం క్రీడ్ యాప్ ని ఎలా వాడాలి అనేసి ఒకసారి చూస్తున్నాం రండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ క్రీడా యాప్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరన్నా ఫస్ట్ టైం క్రీడా యాప్ గురించి తెలుసుకుంటా ఉంటే వాళ్ళు ఈ క్రీడా యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఆ లింక్ యూజ్ చేయండి అలాగే దీనికి సంబంధించిన రెఫరల్ కోడ్ కూడా నేను పక్కన స్క్రోల్ చేస్తున్నాను దాన్ని పెట్టి మీరు లాగిన్ అవ్వండి దీనివల్ల మీకు నాకు ఇద్దరికీ ఉపయోగము అది ఏంటి అనేది నేను మీకు చెప్తాను ఫస్ట్ టైం క్రీడా యాప్ గురించి చూస్తున్న వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఒక వీడియో వీడియో అయితే నేను ముందే చేయడం జరిగింది దాన్ని చూడండి అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ మీకు అక్కడ ఉంటాయి ఇక్కడైతే మీరు పేమెంట్ ఎలా చేయాలి అనేది చెప్పబోతున్నాను కాబట్టి మీరు లాగిన్ ఉంటారు ఆల్రెడీ ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పైన చూపిస్తాను చూడండి క్లియర్ యువర్ అప్కమింగ్ బిల్స్ టు ఎర్న్ కాయిన్స్ అనేసి సో నాకు ఆల్రెడీ ఎస్బీఐ కార్డు ఉంది దానికి సంబంధించిన డ్యూ డేటు ఇక్కడ ఉంది నాకు అమౌంట్ ఎంత అనేది కూడా చూపిస్తోంది ఇలా మీకు చూపించడం జరుగుతుంది మీరు పేమెంట్ చేయాలంటే అలా లేదు అనుకుంటే ఇక్కడ మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ కార్డ్స్ అనేసి చూసారా దీనిపైన ప్రెస్ చేయండి దీనిపైన ప్రెస్ చేసినట్లయితే మీకు ఎన్ని కార్డ్స్ ఉన్నాయి మీ అమౌంట్ ఎంత డ్యూ ఉంది అనేసి ఇక్కడ టోటల్ మీకు డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది సో ఈ కార్డ్స్లో మీరు ఏ పేమెంట్ చేయాలి దేనిచ్చి పేమెంట్ చేయాలి అని దాన్ని మీరు ఓకే చేసుకొని పేమెంట్ చేయచ్చు సో ఇప్పుడు నేను హోమ్లోకి వస్తే ఇక్కడ నాకు ఇక్కడ క్లియర్ యువర్ అప్కమింగ్ బిల్స్ అనే చూపిస్తాను చూసారా దీన్ని నేను ఇప్పుడు పే చేస్తాను పే చేసిన తర్వాత మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అది ఎంత వస్తుంది అది ఎలా వస్తుంది అనేది మనం చూద్దాము సో ఇప్పుడు నేను పే నౌ అన్న దానిపైన ప్రెస్ చేశాను పే నౌ అన్న దానిపైన ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ పే టోటల్ అమౌంట్ సెవెన్ సిక్స్ వన్ టూ అని ఉంది పే మినిమం నైన్ ఎయిటీ ఫోర్ అని ఉంది సో నేనైతే ఇక్కడ టోటల్ అమౌంటే పే చేయాలనుకుంటున్నాను పే చేయాలి అనుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇవి ఆప్షన్స్ చూపించడం జరుగుతుందనమాట అది ఏంటి అంటే మనం పేమెంట్ అనేది ఎలా చేయాలి అనుకుంటున్నాము అంటే యూపీఐ పేమెంటా లేకపోతే నెట్ బ్యాంకింగా లేకపోతే ఏదైనా యాప్ యూజ్ చేసి పేమెంట్ చేయాలనుకుంటున్నామా అనేది మన ఇష్టం ఇక్కడ ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది సో నేనైతే ఇక్కడ యూపీఐ యాప్స్ని యూజ్ చేసి చేయాలనుకుంటున్నాను సో గూగుల్ పే యాప్ని నేను ఓపెన్ చేస్తున్నాను దీన్ని ఓపెన్ చేసి దీని ద్వారా నేను పేమెంట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ మనకు పే నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా దీనిపైన ప్రెస్ చేసినట్లయితే మనం గూగుల్ పేకి రీడైరెక్ట్ అవుతాము అంటే మీరు ఏ యాప్ని ఓకే చేసుకుంటారో ఆ యాప్కి మీరు రీడైరెక్ట్ అవుతారనమాట ఇక్కడైతే నేను యూపీఐకి రావడం జరుగుతుంది ఇక్కడ మనం గూగుల్ పేకి ఇక గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చిన తర్వాత పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్రీడ్ యాప్కి రిటర్న్ అయిపోవడం జరుగుతుంది నేనైతే నా పేమెంట్ కంప్లీట్ చేశాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా అమౌంట్ అనేది పేమెంటు కంప్లీట్ చేసేయడం జరిగింది గూగుల్ పే నుంచి ఆ అమౌంట్ అనేది ఇక్కడికి వచ్చేసేయడం జరిగింది యువర్ పేమెంట్ ఆఫ్ సెవెన్ సిక్స్ వన్ టు వాట్ సక్సెస్ఫుల్ కంగ్రాచులేషన్స్ యువర్ పేమెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వీల్ నోటిఫై యు ఆర్ ఇఫ్ ద ఇన్ విన్నర్ సో చూసారా ఇటువంటి ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనకు చాలా వస్తాయి నా హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మనకు రావడానికి అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది అలాగే కిందకు వచ్చినట్లయితే అట్లే యూస్ యువర్ కాయిన్స్ టు క్లైమ్ ఏ రివార్డ్ నౌ అనేసి ఉంది ఇది కూడా మీరు చూసుకోవచ్చు క్యాలిక్యులేట్ ద బ్యాంక్ బ్యాలెన్స్ ఇఫ్ ఇన్ యువర్ హెడ్ ఇయర్స్ ఏ సింపుల్ సొల్యూషన్ సో ఇప్పుడు మనం రివార్డ్స్ కావాలి కాబట్టి దీనిపైన మనం క్లెయిమ్ చేసి చూద్దాము ఇది క్లెయిమ్ చేసుకోవడానికి ఇప్పుడు మనకు ఒకటి అవైలబిలిటీ ఉంది ఇప్పుడు మనం చేసిన పేమెంట్కి ఇది మనకు రావడం జరిగిందనమాట సో ఇక్కడ మనకి ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందనేసి ఒకసారి చూసుకుందాము సో ఇప్పుడు మనకు సిక్స్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది అలాగే దీంతోపాటు మనకు ఇక్కడ కొన్ని కాయిన్స్ కూడా మనకు రావడం జరిగింది ఈ కాయిన్స్ని యూజ్ చేసి మనము ఇక్కడ నుంచి కొన్ని గేమ్స్ అయితే ప్లే చేయొచ్చు ప్లే చేసి ఇక్కడ నుంచి మనము ఈ గిఫ్ట్లు కూడా గెలుపొందొచ్చు ఈ జాక్ పాట్ అనే గిఫ్ట్ ఉంది చూసారా ఇక్కడైతే మనకు చాలా చాలా రకాలైనటువంటి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి ఇవి కనుక మీరు చూసుకున్నట్లయితే మీకు మంచి లాభం అయితే ఇక్కడ ఉంటుంది సో ఇప్పుడు మనం పేమెంట్ చేశాం కాబట్టి ఆ పేమెంటు మనకు అయిందా లేదా అనేది ఒకసారి చూసుకుంటే నోటిఫికేషన్స్ ఓపెన్ చేయండి పేమెంట్ ఆఫ్ సెవెన్ సిక్స్ వన్ టూ ఆన్ యువర్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాస్ ప్రొసీడ్ అండ్ సెటిల్డ్ ఇన్ ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ జనరల్గా మీరు పేమెంట్ కనుక చేసుకున్నట్లయితే క్రెడిట్ బ్యాక్ క్రెడిట్ కార్డ్కి వేరే బ్యాంక్స్ నుంచి ఫిఫ్టీ టూ టు త్రీ అవర్స్ పట్టచ్చు లేదా వన్ డే కూడా పట్టచ్చు ఇక్కడ మాత్రం ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్లో మీకు పేమెంట్ అనేది సెటిల్మెంట్ చేయడం జరిగింది ఒకసారి మీకు కనుక ఇది వాట్సాప్ కనుక ఉంటే వాట్సాప్ కూడా వీళ్ళు మెసేజ్ పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ వచ్చింది చూడండి పేమెంట్ ఆఫ్ సెవెన్ సిక్స్ వన్ టూ వాస్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్బే కార్డ్ జూన్ ఫోర్త్ అండ్ యూ హ్యావ్ ఎర్నడ్ సెవెన్ సిక్స్ వన్ టూ క్రెడిట్ కాయిన్స్ సో చూసారా మీరు అమౌంట్ ఇక్కడ నుంచి ఎంత అయితే పేమెంట్ చేస్తారో అన్ని కాయిన్స్ అనేది మీకు మీ అకౌంట్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట సో అదేవిధంగా ఇప్పుడు నాకు ఇక్కడ కాయిన్స్ అనేది రావడం జరిగింది ఆ కాయిన్స్ ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది దాంతోపాటు క్యాష్ బ్యాక్ అనేది కూడా రావడం జరిగింది ఆ క్యాష్ బ్యాక్ అనేది కూడా మనకు అకౌంట్లోకి ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉంటుంది ఒక్కసారి ట్రోఫీ రూమ్ ఓపెన్ చేస్తాను నేను ఇంతవరకు ఎంత విన్ చేశాను అనేది కనుక చూసుకున్నట్లయితే టోటల్ విన్స్ వన్ సిక్స్టీ ఎయిట్ క్యాష్ వన్ డబల్ వన్ జీరో ఫైవ్ పదకొండు వందల రూపాయలు నాకు ఇంతవరకు ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది అది ఎంతెంత వచ్చింది ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి చూసుకోవచ్చు క్యాష్ బ్యాక్ సిక్స్ రూపీస్ ఫైవ్ రూపీస్ నైన్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఈ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనేది రెండు సార్లు నాకు రావడం జరిగింది కదా నేను దీన్ని రెఫర్ అండ్ ఎర్న్ అనే ప్రోగ్రాం వల్ల ఇక్కడ నుంచి ఈ విధంగా ఐదు వందలు ఐదు వందలు అనేది సంపాదించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కాదు ఇక్కడ రెఫర్ అండ్ ఎర్న్ అనే ప్రోగ్రాం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల మనకు డబ్బులే కాదు మంచి మంచి గిఫ్ట్స్ ఐఫోన్స్ కానివ్వండి మొబైల్ ఫోన్స్ ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి రెఫర్ ఎ ఫ్రెండ్ టు క్రీడ్ అండ్ బోత్ ఆఫ్ యూ ఎర్న్ ఫైవ్ హండ్రెడ్ చూసారా ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకు చాలా మంచి లాభం ఉంది నేను కూడా నా రెఫరల్ కోడ్ ఇక్కడ ఇస్తున్నాను ఎవరన్నా ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా దాన్ని యూజ్ చేయండి దానివల్ల మీకు నాకు ఇద్దరికి ఉపయోగం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు వస్తుంది ఫైవ్ హండ్రెడ్ నాకు వస్తుంది అలాగే ఏదైనా గిఫ్ట్లు కనుక ఇక్కడ పెట్టినట్లయితే అవి కూడా ఇద్దరికి రావడం జరుగుతుంది అందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను సో మీరు ఇది లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ రెఫరల్ లింక్ని యూజ్ చేసి మీరు ఇక్కడి నుంచి ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఈ క్రీడ్ అనే యాప్ని యూజ్ చేసి మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్స్ పేమెంట్ చేయడం వల్ల మీకు వచ్చే లాభము కేవలం మీ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసి అది సెకండ్స్లో మీ కార్డ్లో రిఫ్లెక్ట్ అవ్వడమే కాదు మంచి మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా వస్తుంటాయి అలాగే మంచి మంచి గిఫ్ట్స్ కూడా వస్తుంటాయి ఇక్కడ అలాగే ఇంకా చాలా రకాల ఆఫర్ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఇక్కడ నుంచి మనం రెంట్ పే చేయడం వల్ల మనకు చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి దానికి కూడా క్యాష్ బ్యాక్లు ఉన్నాయి అలాగే క్రీడ్ వాళ్ళు మనకు ఇన్స్టంట్ లోన్స్ కూడా ఇస్తూ ఉంటారు అవి కూడా మనకు ఉన్నాయి సో ఇవన్నీ కూడా నేను వేరే వీడియోస్లో చేస్తాను ఇదైతే ఇప్పటికే ఎక్కువ టైం తీసుకున్నాను కాబట్టి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియోకి సంబంధించిన ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను వాటికైతే ఆన్సర్స్ ఇస్తాను సో మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్